తపస్వాధ్యాయన కథం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం అనే శ్లోకం యొక్క సారం అర్థసారాన్ని వివరించాం. ప్రతి పదానికి అర్థాన్ని అనుసంధానం చేసుకున్నాం. మొత్తం సమూహాత్మకంగా అంటే ఒక్కొక్క పదం వల్ల మనకు బోధించేటువంటి మనం తెలుసుకునేటువంటి వైదికార్థం ఏమిటి అనే విచారం కూడా ఇక్కడ చేయవలసి ఉంటుంది. అందులో తపస్వి అనేటువంటి శబ్దంతో శరీరమును ఇంద్రియములను భోగము నుండి వెనుకకు మరలించి న్యాయంగా అవి నిలవటానికి, భగవంతుని ఆరాధించటానికి, భగవంతుణ్ణి సేవించటానికి కావలసిన శక్తి మాత్రమే కలిగే విధంగా వాటికి ఉపభోగాలు అందించి శరీరాన్ని శుష్కింపజేయటాన్ని మనం తపస్సు అని అర్థం చెప్పుకున్నాం. ప్రధానమైన అర్థం శరీరము ఇంద్రియములు వాటికి కావలసిన భోగములు వాటిని మనం అందించకుండా దూరంగా ఉంచుతున్నామంటే, వాటి నుండి వెనక్కు మరలుస్తున్నామంటే, వాటికి కావలసిన వాటిని తగ్గించి వాటిని శుష్కింపజేస్తున్నామంటే, అవి పొందే భోగాల వల్ల మనము పొందవలసినటువంటి లేదా పొందాలి అనుకునేటువంటి పెద్దగా ఫలితాలు ఏవీ లేవు. ఆ భోగం వల్ల మనం పొందే ఫలితాలు నశ్వరములు, క్షణికములు. అంతేకాదు ప్రారంభంలో సుఖం సంతోషం లాంటివి కలిగిన తరువాత అనంతమైనటువంటి దుఃఖాన్ని, బాధను, విచారాన్ని, ఆవేదనను కలిగించేటువంటివే. కాబట్టి ఆవేదనను విచారాన్ని పొందటానికి మనం శరీరాన్ని ఇంద్రియాలను ఎందుకు పోషించాలి, వాటికి ఇన్ని భోగాలు ఎందుకు అందించాలి, వాటికి బాగా భోగాలు అందించి మనం అందించిన భోగాలు అనుభవించి మననే ఎదిరించి మన మాట కాదని మనకెదురు తిరిగి మనను బాధ పెట్టే స్థితికి మన ఇంద్రియాలను ఎందుకు తీసుకొని రావాలి అనే భావం కలిగిన నాడే, కలిగిన వాడే తపస్సు చేస్తాడు. అందువల్ల తపస్వి అన్న పదంతో నిన్న మనం చెప్పుకున్నట్టుగా పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేద మాయాత్ నాస్తి అకృతకృతేన, అంటే మనము ఆచరించేటువంటి కర్మల వలన మనం పొందినటువంటి లోకాలను, ఆ లోకాల్లో మనం అనుభవించినటువంటి ఫలితాలను ఇవన్నీ బాగా పరీక్షించి చూచి మనము కర్మలతో పొందిన ఏ లోకమైనా, ఏ ఫలమైనా, ఏ భోగమైనా, ఏ సుఖమైనా, ఏ సంతోషమైనా, ఏ ఆనందమైనా, అవి కేవలం నశ్వరములు, స్థిరంగా ఉండేవి కావు. అంటే కర్మ వలన ఆచరించే కర్మ వలన లభించేటువంటి అన్ని లోకములు నశ్వరములు అనే భావంతో మానవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. అందువల్ల కృతేన అకృత నాస్తి, చేసిన దానివల్ల చేయనిదంటూ ఏది రాదు అనే ఒక భావానికి తాను వచ్చి శరీరాన్ని ఇంద్రియాలను మనమాట వినకుండా చేసేటువంటి భోగాలకు దూరంగా ఉంచేవాడు తపస్వి అంటే ఇది అని మనం తపస్సు శబ్దానికి ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. అలాగే రెండో అర్థం తపస్సు శబ్దానికి అధీత సాంగ సశిరస్క వేద అధిగత అల్పాయు స్థిర కల కేవల కర్మజ్ఞానతయ సంజాత మోక్షాభిలాషస్య. మనం శ్రీభాష్య పంక్తి చదువుకున్నాం. అంటేమిటి? వేదములు, వేదాంగములు, పురాణములు, న్యాయములు, ధర్మశాస్త్రములు ఇవన్నీ బాగా చదువుకొని వాటి వల్ల మనము ఆచరించిన కర్మల వలన కలిగే ఫలితము అల్పము, అస్థిరము అని మనకు స్పష్టంగా తెలియబడుతుంది. ఎప్పుడైతే ఫలం అస్థిరము, అల్పము అనుకుంటున్నామో ఇంకా మనకు ఇలాంటి కర్మతో ఏం పని, స్థిరము అనంతమైన ఫలం కావాలి. కాబట్టి ఈ కర్మ జ్ఞానాన్ని పక్కకు పెట్టి కేవలం జ్ఞానాన్ని తీసుకొని ఈ కర్మలతోటి జ్ఞానాన్ని అలవర్చుకొని ఆ జ్ఞానంతో
మోక్షాన్ని పొందాలి అని సంజాత మోక్షాభిలాష అని చెప్పుకున్నాం. మోక్షం ఎందు అభిలాష కలవడం అవుతాం. ఇలా ఈ సామూహిక అర్థం మనం తపస్వి శబ్దానికి అర్థంగా చెప్పుకున్నాం. అంటే అప్పుడు తపస్సు అంటే జ్ఞానమని, తపస్సు అంటే వేదమని, తపస్సు అంటే బ్రహ్మని ఇలా అనేక అర్థాలు చెప్పుకున్నామే. వాటి ఫలితం ఏమిటి అంటే మనము కర్మలతో పొందే ఫలం చాలా కొద్దిది, అస్థిరము. మనకు స్థిరము అనంతమైన ఫలం కావాలి. కాబట్టి ఈ కర్మలు ఈ భోగాలతో మనకు పని లేదు అని వైరాగ్యం కలుగుతుంది అనేటువంటి భావానికి మనం వచ్చాం. తర్వాత వాల్మీకి అనేటువంటి పదం మనం చెప్పుకున్నాం. గురువు గారి ఉపదేశం వల్ల కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే అతని మీద పుట్ట చుట్టుకొని ఏర్పడిందని, పుట్ట చుట్టుకున్నా తెలియని స్థితి అన్నాడంటే సమ్యక్ ప్రశాంత చిత్తాయ సమన్వితాయ అని ఇంకో అర్థం చెప్పుకున్నాం. వైరాగ్యం పొందినటువంటి శిష్యుడు గురువు గారిని ఆశ్రయిస్తాడు అని చెప్పాం. స విద్వాన్ చెప్తున్నాం మనం, గురుమేవ అభిగచ్చే సమితిపాణి శ్రోత్రియం బ్రహ్మత్వం చెప్పుకున్నాం. ఇలాంటి మహానుభావుడు గురువునే చేరాలి, చేతుల సమయంలో పట్టుకొని గురువుని చేరాలి అని చెప్పుకున్నాం. అలా చేరినటువంటి శిష్యునికి స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ సమన్వితాయ ఏ నాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ. అలాంటి శిష్యునికి మహానుభావుడు, ప్రశాంత చిత్తం ఉన్నటువంటి శిష్యునికి, దగ్గరికి చేరిన వానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపదేశిస్తాడు అని చెప్పుకున్నాం. ఈ వాక్యంలోని ప్రశాంత చిత్తాయ అనే అర్థం వాల్మీకి అనే శబ్దంతో మనకు తెలుస్తుంది. చిత్తం ప్రశాంతంగా లేకుంటే తన మీద పుట్ట మొలిచేంత వరకు తాను తపస్సు చేస్తూ కూర్చోలేడు కదా, పరమాత్మను ధ్యానం చేస్తూ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉపాసిస్తూ కూర్చోలేడు. కాబట్టి వాల్మీకి శబ్దం వల్ల మనకు ప్రశాంతమైన చిత్తము కలవాడు, శమం అంటే ఇంద్రియ అనుగ్రహం కావాలని అర్థం మనకు బోధించబడుతుంది. దీని తర్వాత స్వాధ్యాయ నిరతం అనేటువంటి పదంతో ఈ శిష్యుడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పానే, శిష్యుడు ప్రశాంత చిత్తుడు అయినప్పుడు గురువు గారు ఎలాంటి వాడు, శ్రోత్రియుడు కావాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం సగురుమే అభిగతి చెప్పుకున్నాం. అందువల్ల శ్రోత్రియ అనేటువంటి అర్థం మనకు స్వాధ్యాయ నిరతం అనే దాంట్లో బోధించబడుతుంది. ఎందుకంటే శ్రోత్రియుడంటే శ్రోత్రియ ఛంద అధీతే అని శాస్త్రం, వేదము చదువుకున్నటువంటి మహానుభావుడే శ్రోత్రియుడు అనబడతాడు. అయ్యా వారు శ్రోత్రియులండి అంటే అర్థం వేద వేదాంతాలను బాగా చదువుకున్నవాడు అని అర్థం. అందువల్ల స్వాధ్యాయ నిరతం అనే పదం వల్ల శ్రోత్రియుడు అర్థం మనకు తెలిసిపోతున్నది. అలాగే ఇంకో అర్థం వాగ్విదాం వరం అని చెప్పుకున్నాం. దీనితోటి విద్వాంసుడు స విద్వాన్ ఉపసన్నాయ అని చెప్పాం కదా, శ్రోత్రియుడు కావాలి గురువు, బ్రహ్మనిష్ఠుడు కావాలి. కాబట్టి ఆ గురువు గారు విద్వాన్ అంటే పండితుడు కావాలి. ఈ విద్వాన్ అనేటువంటి అర్థం మనకు వాగ్విదాం వరం అన్నదానివల్ల బోధించబడింది. ఇక మునిపుంగవం అనేటువంటి దానివల్ల బ్రహ్మనిష్టం, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కాబట్టి ఇతను మునిపుంగవుడు అంటే మౌనం వహించేవాడు, మననం చేసేవాడు అనే అర్థం మనకు మునిపుంగవం అనే దానివల్ల బోధించబడింది. ఇక నారదం వారు చెప్పుకున్నాం, నారం దదాతి అని చెప్పుకున్నాం, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడని, అందువల్ల నారదుడు అంటే గురువు అన్నమాట. సగురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ మంత్రము ఈ శ్లోకం వల్ల మనకు ఎలా వివరించబడుతుందో, ఎలా బోధించబడుతుందో ఇక్కడ మనం వివరించారు. ఇప్పుడు గురు శబ్దము అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి. కుశబ్దస్తు అంధకార సత్ ఋషబ్ద తన్ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురువిత్యభిజీయతి అనేటువంటిది మనకు గురు శబ్దానికి నిరుక్తం అంటాం, నిఘంటు అంటాం. అంటే గురు అనే దాంట్లో రెండు అక్షరాలు ఉన్నాయి, ఒకటి గు అనేది, రెండోది రు అనేది. అందులో గు అనేటువంటి దానికి అర్థం అంధకారమని, రు అనే దానికి అర్థం అంధకారాన్ని తొలగించేది అని, ఇలా అంధకారాన్ని తొలగించేటువంటి వాడిని గురువు అంటారే. అంధకారం అంటే చీకటి, అంధకారం అంటే అజ్ఞానము. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు గారు అని చెప్పినందువల్ల
మనకు గురుహు అజ్ఞానాంధగాడని తొలగించేటువంటి మహానుభావుడు. ఈ అర్థం మనకు నారదం అజ్ఞానాన్ని తొలగించే వరకు చెప్పు నరశబ్దానికి. అలాగే నారద నరుడు నరుడు సంబంధమైన నారము, నరుడు అంటే సంబంధమైనటువంటి దీనికి అజ్ఞానం, దాన్ని పోగొట్టే వారిని చెప్పుకున్నాం. అందువల్ల అజ్ఞాన నివర్తకుడు, అజ్ఞాన అంధకార నివర్తకుడు అనేటువంటి అర్థాన్ని మనం గురు శబ్దంతో చెప్పుకున్నాం. తరువాత క్రియాపదం పరిపప్రచ్ఛ అని చెప్తున్నాం. అంటే అడిగాడు, ప్రశ్నించాడు. ఎవరిని ప్రశ్నించాలి? గురువుని ప్రశ్నించాలి. ప్రశ్నించాలంటే మరి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే వాల్మీకి నారదుని దగ్గరికి వెళ్ళాడు, నారదుని ప్రశ్నించాడని చెప్పుకున్నాం. కాబట్టి తద్ విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్. జ్ఞానం కోసం ఈ మహానుభావుడు శిష్యుడు, వైరాగ్యాన్ని పొందిన మహానుభావుడు జ్ఞానం కోసం గురువు దగ్గరికే వెళ్ళాలి అనే అర్థం మనకు పరిపప్రచ్ఛ అన్న దానివల్ల బోధించబడినది. ఇది కాకుండా విధివత్ ఉపసన్న పప్రచ్ఛ అని మనకు వేదం చెప్తుంది. అడగాలి అనుకుంటే యథావిధిగా వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళాలి, సమీపించాలి, సాష్టాంగ దండ ప్రణామం చేయాలి, తన దైన్యాన్ని వివరించాలి, తాను ఎలాంటి బాధలు ఇంతకాలం పొందాడో, ఎలాంటి కర్మలు చేశాడో, తాను ఆచరించిన కర్మ తనకు ఎలాంటి ఫలితం కలిగిందో, ఆ ఫలితం వల్ల తాను ఎలాంటి అనుభూతిని పొందాడో, ఆ పొందిన అనుభూతి తనలో ఎలాంటి భావం కలిగించిందో. ఎలాగైతే డాక్టర్ గారికి వెళ్ళినవాడు తన శరీరం యొక్క స్థితిని, తనకున్నటువంటి బాధను, తన రోగాన్ని దాచకుండా చెబుతాడో, గురువుగారి దగ్గర శిష్యుడు కూడా తన ప్రతి అనుభవాన్ని, తాను చేసినటువంటి ప్రతి కర్మను వివరించాలి, దేన్ని దాచకూడదు. అప్పుడే గురువుగారు మన స్థితిని అర్థం చేసుకుని మనకు ఎలాంటి తత్వాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ విధానంతో బోధించాలో నిర్ణయించుకుని ఆ విధానంతో బోధిస్తారు. ఎందుకంటే అందరికీ ప్రారంభంలోనే శాస్త్రాన్ని బోధిస్తే అది మింగుడు పడదు, మాకు ఇది అర్థం కావడంలో వెళ్ళిపోతారు. శిష్యుని యొక్క బుద్ధి వైభవాన్ని బట్టి, బుద్ధి విధానాన్ని బట్టి, గ్రహించే శక్తిని బట్టి, గ్రహించగల విధానాన్ని బట్టి, గ్రహించే శ్రద్ధను బట్టి గురువుగారు ఎలాంటి విషయం బోధించాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి విధివత్ ఉపసన్న, యథావిధిగా దగ్గరికి చేరాలి. అప్పుడు తన స్థితిని చెప్పి పరిపప్రచ్ఛ, సంపూర్ణంగా సమగ్రంగా సకల అవయవాలతో తన ప్రశ్నను గురువుగారి ముందర ఉంచాలి. ప్రశ్న అంటే తనకు కలిగిన సందేహాన్ని, తన అనుమానాన్ని, తాను తెలుసుకోవాలనుకునే విషయాన్ని అడగడం మాత్రమే కాదు, పరి తన విషయాన్ని కూడా చెప్పాలి. తాను ఇంతకాలం ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని భావాలతో ఉన్నాడో, ఆ భావాలు ఎలా ప్రకటించాడో, ఎన్ని మనకు భగవతాపచారాలు చేశాడో, ఎన్ని భాగవతాపచారాలు చేశాడో, ఎన్ని అసస్యాపచారాలు చేశాడో, ఇలా సమగ్రంగా తన చరిత్రంతా గురువుగారి ముందర నివేదన చేసుకుని, అయ్యా దీనమ్మాం ఆత్మసాత్కురు అన్నట్టుగా, అకించిన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపంచి అని చెప్పినట్టుగా గురువుగారి పాదాలను శరణు వేయాలి. ఈ అర్థం పప్రచ్ఛ పరిపప్రచ్ఛ అనేటువంటి పదం మనకు తెలియజేస్తుంది. అదే భాగం విధివత్ ఉపసన్న పప్రచ్ఛ అని వేదం చెప్తుంది. ఇలా మనకు మొదలు తపశ్శబ్దానికి అర్థం బ్రహ్మ అని చెప్పుకున్నాం. బ్రహ్మను బోధించేటువంటి తపశ్శబ్దాన్ని ప్రారంభంలో ప్రయోగించాడు. కాబట్టి మనం మొదలే చెప్పుకున్నాం, ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించాలంటే తాను ప్రారంభించేటువంటి గ్రంథం నిర్విఘ్నంగా, అంటే ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, విఘ్నాలు కలగకుండా గ్రంథం పూర్తి కావాలంటే తన ఇష్టదేవత ప్రార్థన చేయాలి అని చెప్పుకున్నాం. గ్రంథ ఆరంభంలో మంగళము అని చెప్పుకున్నాం, ఇష్టదేవత నమస్కారము అని చెప్పుకున్నాం. మరి ఈ శ్లోకంలో ఎక్కడ చెప్పారండి నమస్కారం? ఎక్కడ ఉంది ఇష్టదేవత నమస్కారం? కేవలం నారదుణ్ణి వర్ణించారు, వాల్మీకిని వర్ణించారు, వాల్మీకి నారదుణ్ణి అడిగినట్టు చెప్పారు, తప్ప ఇక్కడెక్కడ మంగళం లేదే, వందనం లేదే, నమస్కారం లేదే. మరి ఈ శ్లోకం ఎలా మంగళ శ్లోకం అవుతుంది అనేటువంటి సందేహం కలగవచ్చు. ఇప్పుడు దాన్ని తొలగిస్తున్నారు. మనం
అపశబ్దానికి బ్రహ్మ అనేటువంటి అర్థాన్ని చెప్పుకున్నాం. మరి బ్రహ్మ అంటే పరమాత్మే కాబట్టి దేవతా నామాన్ని స్వీకరించినట్టే కదా. అందువల్ల ప్రారంభంలోనే పరమాత్మని చెప్పాం కాబట్టి ఇది మంగళమే. ఆ పరబ్రహ్మకే నమస్కారము. పరబ్రహ్మకు నమస్కారం అనేటువంటి అర్థం ఇందులో సూచించబడుతుంది కాబట్టి దీన్ని వీరు మంగళం మనకు ఆచరించినట్టే. భగవంతుని యొక్క పేరు తీసుకుంటే, భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే, భగవంతుణ్ణి స్మరిస్తే అంతకంటే మించిన మంగళం అంటూ ఏముంది అని మనకు శ్రీభాష్యం, అలాగే వ్యాకరణ మహాభాష్యం, యోగ భాష్యం, న్యాయ భాష్యం ఇవన్నీ చెప్తాయి. అక్కడ ఆయుతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అభిదత కిన్నామ మంగళం నకృతం అని ఒక మాట చెప్తారు మనకు భాష్యకారులు. అథ శబ్దానుశాసనం, అథాథో బ్రహ్మజిజ్ఞాస, అథాథో ధర్మ జిజ్ఞాస అనే అన్ని సూత్రాల్లో కూడా, అన్ని శాస్త్రాల్లో మొదటి సూత్రం అథ అని చెప్తాం. మరి అది కూడా గ్రంథం యొక్క ఆరంభమే కదా. మరి గ్రంథ ఆరంభంలో మంగళం చేయాలి కదా, అంటే భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి కదా, భగవంతుని నామాన్ని స్మరించాలి కదా, భగవంతుడికి నమస్కారం చేస్తున్నట్టు చెప్పాలి కదా. మరి అలాంటిదేవి లేనప్పుడు అథాతో ధర్మ జిజ్ఞాస కానీ, అథాతో బ్రహ్మ జిజ్ఞాస కానీ, అథ శబ్దానుశాసనమని కానీ ఈ ప్రారంభ సూత్రాలలో ఎక్కడ భగవంతుని నామం ఉంది, ఎక్కడ వీరు మంగళం చేశారు, ఎలా మంగళం చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ భాష్యకారులు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ ఇతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం, అకారార్థో విష్ణువు అని శాస్త్రం మనకు శబ్ద నిఘంటువు. ఆ అంటే విష్ణువు. ప్రారంభంలోనే అకారంతో మొదలుపెట్టారు. అథ శబ్దానుశాసనం, అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారంటే అకారంతో ప్రారంభించారు కాబట్టి, అకారం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క మొట్టమొదటి పేరు కాబట్టి అక్షరాలలో అక్షరాణం అకారోస్మిని స్వామి గీతలో చెప్పాడు కాబట్టి అన్ని అక్షరాలలో మొదటి అక్షరం అకారము. సకల దేవతలలో మొదటి దేవత పరమాత్మ నారాయణుడు. ఇలా అకారము ఉచ్చరించి నారాయణుని నామాన్ని పలికారు కాబట్టి భగవంతుని నామాన్ని ఉచ్చరించటం కంటే ఇంకా మనం చేయవలసిన మంగళమంటూ ఏముంది. భగవంతుని నామాన్ని ఉచ్చరించినందువల్ల చేయని మంగళం అంటూ ఏముంది. అంటే అన్ని మంగళములు మనం ఆచరించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే మనకు స్మృతి చెప్తుంది, దేవతావాచక శబ్దాహ ఏచ భద్రాది వాచకాహ తే సర్వే మంగళార్థా స్యుః లిపితః గణతోపిచ అని మనకు ఒక స్మృతి చెప్తుంది. అంటే ఏ ఏ శబ్దాలు దేవతావాచకములో, ఏ ఏ శబ్దములు శుభవాచకములో అవన్నీ మంగళంకు చెప్పేటువంటివి. మనం అక్షరము రాసినా, అక్షరాన్ని పలికినా, అక్షర సంఖ్యను చెప్పినా చివరికి ఆ అనకుండా ప్రథమాక్షరం అన్నా అది భగవంతుడి నామమే, ఈ అక్షరం మొదటిది అన్నా భగవంతుడి నామమే, ఇది మొదటి గణము అన్నా భగవంతుడి నామమే, ఆ అన్నా భగవంతుడి నామమే. ఇలా మనకు దేవతావాచకాలు, మంగళవాచకాలు అవి లిపితో కానీ అంటే రాయటంతో కానీ, గణత గణాన్ని లెక్కించటంతో కానీ చెప్పితే అవన్నీ మంగళార్థములే అని చెప్పారు కాబట్టి నిరంతరము అంటే అన్ని వేళలా హద్దు లేనటువంటి అనంతమైన అత్యధికమైన ఆనందం అనేటువంటి తపస్సు. తపస్సు అంటే ఆనందం. తపస్సు అనగానే మనం శరీరాన్ని సృష్టింపజేస్తున్నాం, ఇంద్రియాలను సృష్టింపజేస్తున్నాం, వాటికి కావలసినటువంటి భోగభాగ్యాలు ఏవి అందించటం లేదు, ఆహారాన్ని తగ్గించాం, విహారాన్ని తగ్గించాం, నిద్రను తగ్గించాం, అలాగే మెత్తటి పరుపుల లాంటి భోగాలు దూరంగా చేశాం. ఇవన్నీ చేస్తే శరీరాన్ని మనం కష్టపెట్టిన వాళ్ళం అయ్యామా, సుఖాన్ని ఇచ్చిన వాళ్ళం అయ్యామా? అంటే ఒక విషయాన్ని మర్చిపోవద్దు,
శరీరానికి కష్టం బాగా కలిగిస్తే ఆత్మ ఆనందాన్ని పొందుతుంది. శరీరానికి సుఖం బాగా కలిగిస్తే ఆత్మ దుఃఖాన్ని పొందుతుంది. సంసారంలో ఉండేటువంటి అనంతమైన భోగముల యందు శరీరాన్ని మరలిస్తే, ఆ భోగాలలోకి శరీరాన్ని ప్రవేశింపజేస్తే, ఆ భోగాలను శరీరానికి అందిస్తే పరమాత్మను మర్చిపోతాం, జ్ఞానాన్ని మర్చిపోతాం, తపస్సును మర్చిపోతాం, వేదాన్ని మర్చిపోతాం, స్మృతిని మర్చిపోతాం. అప్పుడు ఆత్మ సంసారం అనేటువంటి నరకంలో పడి విలవిలలాడుతుంది, కొట్టుమిట్టాడుతుంది, బాధపడుతుంది, దుఃఖాన్ని పొందుతుంది. కాబట్టి ఆత్మ సుఖాన్ని పొందాలంటే శరీరం కష్టపడి తీరాలి, శరీరానికి కష్టాన్నే ఇవ్వాలి. ఆత్మ కష్టపడాలి అని కోరుకుంటే శరీరానికి సుఖం ఇవ్వాలి. తాత్కాలికం కనబడి నశించేటువంటి శరీరానికి సుఖమిద్దామా, అనంతంగా నిత్యముగా ఆనందంగా ఉండేటువంటి ఆత్మకు సుఖమిద్దామా అనే విషయాన్ని మనమే ఆలోచిస్తే, నిరంతరం ఉండేదానికి సుఖం ఇయ్యాలి కానీ నాలుగు కాలాలు ఉండిపోయేదానికి ఏ సుఖం ఎందుకండి? ఏమిస్తే మాత్రం ఏం లాభం? పొద్దున మనం భోజనం చేస్తే సాయంకాలానికి అయిపోతుంది. అదే అన్నం పొద్దున వండి సాయంత్రం దాకా అలాగే ఉంచితే అది పాచిపోతుంది. పొద్దున వండితే సాయంకాలానికి పాచిపోయేటువంటి అన్నం తిని పెంచిన శరీరం ఇవాళ కాకుంటే రేపు పోతుంది. ఇలా నశ్వరమైనటువంటి శరీరానికి భోగమిచ్చి శాశ్వతమైనటువంటి ఆత్మను కష్టాల పాలు చేయటం కంటే ఈ శరీరానికి కాస్త ఇబ్బందిని కష్టాన్ని కలిగించైనా శాశ్వతమైనటువంటి ఆత్మకు ఆనందాన్ని ప్రసాదించాలి, ఆనందంలో ముంచాలనేటువంటి భావాన్ని మనం పొందుతాం. ఈ భావాన్ని పొందటం కోసమే ఆ ఆత్మను కడతీర్చడానికి అంటే శరీర సంసారంలో నుంచి దూరంగా తరిమేయటానికి బ్రహ్మానందాన్ని పొందాలని చేస్తాం. ఈ బ్రహ్మానందం అనేటువంటి అర్థం మనకు తపశ్శబ్దంతో చెప్పాము, చాలా స్పష్టంగా చెప్పాం. నిరత్యయ ఆనంద రూపము, అది నిరంతర నిరత్యయ ఆనందం. శరీరానికి ఆనందం అప్పుడప్పుడు కలుగుతుంది, కొంచెం కొంచెం కలుగుతుంది, అంతలోనే మళ్ళీ పోతుంది. కానీ ఆత్మ కలిగే ఆనందము అది నిరంతర ఆనందము. ఆత్మ అంటే జ్ఞానానంద స్వరూపము, అది ఎప్పుడు ఆనందంలోనే ఉంటుంది, ఎప్పుడు ఆనందంతోనే ఉంటుంది. ఆనందంతోనో ఆనందంలో ఆనందం కోసం ప్రసరించేటువంటి ఆత్మను శరీరంలో ఇంద్రియాలలో బంధించి, సంసారంలో బంధించి ఆనందాన్ని దూరంగా చేసి, ఎప్పుడు ఇంద్రుడు తప్పిస్తావా స్వామిని విలపించేలాగా చేసేటువంటి వాణ్ణి అజ్ఞాని అంటారు, అలాంటి వాణ్ణి మూర్ఖుడు అంటారు. కాబట్టి ఆ పని చేయకుండా నిరంతరము హద్దులేని అమితమైన ఆనందాన్ని అనే అర్థాన్ని మనకు తపశ్శబ్దం చెప్తుంది. ఈ ఆనందం అనేటువంటిది జ్ఞానంతో కలుగుతుంది. జ్ఞానం లేకుండా ఆనందం కలగదు. అందుకే ఆత్మ జ్ఞానానంద స్వరూపము అంటాం. జ్ఞానము ఆనందము రెండు కలిసి ఉంటాయి. పరమాత్మ కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెబుతుంది. కాబట్టి ఈ తపస్సు అంటే ఆనంద రూపము, తపస్సు అంటే జ్ఞానము, తపస్సు అంటే బ్రహ్మ, తపస్సు అంటే పరమాత్మ. తపస్సు తర్వాత వచ్చే స్వాధ్యాయము అని చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే పరమాత్మకు నమస్కారం అర్థం తెలిసిందా లేదనా? పరమానంద రూపమైనటువంటి పరమాత్మను నిరంతరము స్మరిస్తాము అనటం వల్ల నమస్కారం చెప్పినట్టయింది. కాబట్టి తపస్వాధ్యాయ అనే రెండు శబ్దాలతోటి భగవంతునికి, శ్రీమన్నారాయణునికి నమస్కారం చేసిన వాళ్ళం అయ్యా మనం అయ్యాము. స్వాధ్యాయ అంటే సుష్ఠు ధ్యాత్వానర్థం, అంటే చక్కగా ధ్యానం చేసి. సుష్ఠు ధ్యానము స్వాధ్యాయము అంటే బాగా ధ్యానం చేయుట అంటే నమస్కరించుట. తపస్సు అంటే పరమాత్మ, స్వాధ్యాయము అంటే బాగా ధ్యానం చేయుట. రెండు కలుపుకుంటే పరమాత్మను ధ్యానం చేయుట అంటే పరమాత్మకు నమస్కరించుట అర్థం మనకు ఇందులో భాషించినది. కాబట్టి ఈ శ్లోకంలో ఈ పదంతో దేవతా నమస్కారం అనేదాన్ని మనం చేసిన వాళ్ళమయ్యాము, అంటే మంగళం చేసిన వాళ్ళమయ్యాము. అలాగే తపస్సు బ్రహ్మ అన్నాం, నారదం పరిపప్రచ్ఛ అంటున్నాం, నారదుడు గురువుగా చెప్పుకున్నాం, గురువుని సమీపించాడంటున్నాం, గురువు గారికి నమస్కారం చేశాడని మనకు అర్థత పరుస్తుంది. కాబట్టి
ఇందులో గురు నమస్కారం కూడా జోడించబడింది. దేవతా నమస్కారము చేశాము, అలాగే గురుశబ్దాన్ని జపించి గురు నమస్కారాన్ని కూడా చెప్పాము. ఇలా రెండు, గురు నమస్కారము అలాగే దేవతా నమస్కారము, ఈ రెండు మనం బోధించాం, తెలుసుకున్నాం. కాబట్టి ఈ శ్లోకంతో మంగళాన్ని మనము ఆచరించిన వారమయ్యాము. అంతేమిటి? తపస్సు నిరతం నారదం ఆధ్యాయ పరిపప్రచ అనేటువంటి అర్థం కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే తపస్సు యందు నిరతమైనటువంటి ఆసక్తమైనటువంటి నారదుని దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసి అతన్ని మనం ప్రశ్నించామని అర్థం చెప్తున్నాం. కాబట్టి గురువుగారు నమస్కారం చెప్పినట్టయింది. అది కాక పరిపప్రచ, పరి అనేటువంటి ఉపసర్గకు సమస్తము, సమగ్రము, సకలము, పరిపూర్ణ అర్థం చెప్పుకున్నట్టుగా పరిపూజనార్థి అని ఒక నిఘంటు ఉంది. అందువల్ల పరిశబ్దానికి అర్థం మనము పూజ అంటాం. అందువల్ల పరిపప్రచ నారదం పరిపప్రచ అంటే నారదుణ్ణి పూజించి ప్రశ్నించాడు. పరిపప్రచ అనే అర్థంలోని పూజించి అర్థం చెప్పుకుంటాం. ఇలా పూజించి నారదుణ్ణి ప్రశ్నించాడని అర్థం చెప్పుకుంటాం. పరిహి సమంతత భావవ్యాప్తి దోష కథాశుచ అలాగే భాషా క్లేశే పూజనీచ వర్జని వచని సుఖే. ఇది కోశం. దీన్ని మనం వైజయంతి కోశం అంటాం. కోశం అంటే నిఘంటువు. నిఘంటువు అంటే మనకు అర్థమయ్యే భాష డిక్షనరీ అన్నమాట. ఆ వైజయంతి అనేటువంటి డిక్షనరీలో పరిశబ్దానికి ఎన్ని అర్థాలను చెప్పారు? పరిహి సమంతత అంటే అంతటా, అలాగే భావవ్యాప్తి, దోష కథ, భాషాశ్లేష, పూజనము, వర్జనము, శుభవచనము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందువల్ల నారదం పరి అంటే నారదుణ్ణి పూజించేటువంటి అర్థాన్ని చెప్తున్నాం. ఇలా నారద మహర్షిని పూజించి అడిగాడు. ఎలాగంటే మనకు విష్ణు పురాణంలో పరాచరం, మునివరం, కృతపౌర్వాణికత్రియం, మైత్రేయ పరిపప్రచ్ఛ ప్రణిపత్య అభివాజ్యచ అని మనం చెప్తాం. అందులో ప్రణిపత్య అభివాజ్యచ, సాష్టాంగా పడి నమస్కరించి మైత్రేయుడు పరాచరుణ్ణి ప్రశ్నించాడు అని చెప్పినట్టుగా ఇక్కడ నారదం పరిపప్రచ్ఛ అంటే నారద మహర్షిని నమస్కారం చేసి అడిగాడు అని అర్థం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ రీతిలో మనకు తపస్సు అధ్యాయ నిరతం, తపస్వి వాగ్విదాంబరం, నారదం పరిపప్రచ్ఛ, వాల్మీకి మునిపుంగవం అనేటువంటి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చూస్తే ఒక సామాన్యమైనటువంటి జీవుడు సంసార సాగరంలో కొన్ని వేల లక్షల కోట్ల జన్మలు తిరిగి తిరిగి పరిభ్రమించి పరిభ్రమించి కష్టాలు పడి పడి దుఃఖాలు అనుభవించి కర్మలు ఆచరించి తాను అనుకున్నటువంటి దుఃఖాలను తొలగించడానికి శ్రమించి తొలగించుకోలేక సుఖాలను పొందడానికి ప్రయత్నించి సుఖాలను పొందలేక తాను కోరుకున్నటువంటి దుఃఖాన్ని తొలగించుకోలేకపోయాడు, తాను కావాలనుకున్న సుఖాలను పొందలేకపోయాడు. మనము ఈ లోకంలో ఇలాంటి కర్మలు ఆచరించినందువల్ల మనం అనుకున్నవి ఏవీ నెరవేరవు. మనం అనుకోనివి, మనం ఆశించనివి, మనం వద్దన్నవన్నీ మనకు చేరుతున్నాయి. అలాంటి దుఃఖాలు పోవాలి, ఈ సుఖాలు కూడా మనకు పోవాలి. ఎందుకంటే ఈ సుఖాలు కూడా దుఃఖాలు లాంటివే. ఒక్క సుఖం కోసం ప్రయత్నిస్తే దాని వెంట మనకు 100,000,000 దుఃఖాలు చుట్టుముట్టుతున్నాయి, బాధలలో ముంచేస్తున్నాయి, ఆవేదనలో పడవేస్తున్నాయి, అనంతమైనటువంటి సాగరంలో సంసారంలో తోచేస్తున్నాయి. ఇవి మాకు వద్దు, ఈ దుఃఖాలు వద్దు, ఈ సుఖాలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ సంసారం వద్దు, ఇలాంటి ప్రక్రియ వద్దు, ఇలాంటి అల్ప ఫలం వద్దు, నాకు పరమాత్మ కావాలి, పరమాత్మ సన్నిధి కావాలి, అనంత ఫలం కావాలి, స్థిర ఫలం కావాలి, శాశ్వత ఆనందం కావాలి అనే భావాన్ని పొంది ఇలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ స్వరూపాన్ని బోధించేవారు ఎక్కడున్నారా అని వెతికి వెతికి వెళ్ళి అలాంటి గురువును పట్టుకొని ఆ గురువుని పాదాలను ఆశ్రయించి వారిని శరణు వేడి తన దైన్యాన్ని ప్రకటించి, అయ్యా నీలా మగ్గిపోయాను, అనేక కోటి జన్మలలో పరితపిస్తున్నాను, నన్ను ఈ సంసారం నుంచి తప్పించండి, నాకు పరమాత్మ స్వరూపాన్ని అందించండి, పరమాత్మను బోధించండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందించండి
పరమాత్మ సాన్నిధ్యాన్ని సాయుధ్యాన్ని సారూప్యాన్ని సామీప్యాన్ని సారూప్యాన్ని ప్రసాదించండి, మీరు తప్ప నాకు వేరే వారెవరూ దిక్కులేరు అని ఆచార్యుణ్ణి ఆశ్రయించే ఆచార్యుడు దయామయుడు కాబట్టి ఆ మహానుభావుడు పరమస్వరూపాన్ని బోధిస్తాడు. ఇలా జీవుడు అంతులేని కష్టాలను దుఃఖాలను పొంది వాటి వల్ల వైరాగ్యము పొంది వాటి వల్ల అంతులేని ఆనందాన్ని సుఖాన్ని సౌభాగ్యాన్ని సంతోషాన్ని పొందాలనుకొని అవన్నీ ఇచ్చేటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కావాలనుకొని అది ఇచ్చేటువంటి పరమాత్మను తెలుసుకోవాలని ఆ పరమాత్మను బోధించేటువంటి గురువును సమీపించి వినయంతో ప్రశ్నిస్తాడు. ఒక సామాన్య మానవుడు ఎలా గురువును చేరుతాడు, ఎందుకు గురువును చేరుతాడు, గురువు నుంచి ఏమాశిస్తాడు, తాము ఏమి అనుభవించి గురువును చేరుతాడు, ఎలాంటి భావ పరిపక్వత, ఎలాంటి జ్ఞాన ఆకార స్వరూపం, ఎలాంటి మానసిక స్థితి, ఎలాంటి భౌతిక స్థితి ఉన్నవాడు గురువును ఆశ్రయిస్తాడు, ఎలాంటి గురువును ఆశ్రయించాలి, శిష్యుడు ఎలాంటి స్థితిని పొందాలి అనేటువంటి ఆచార్య శిష్య సంబంధాన్ని, ఆచార్యుణ్ణి చేరే విధానాన్ని, ఆచార్యుడు ఎలా ఉండాలో, శిష్యుడు ఎలా ఉండాలో, శిష్యుడు ఎటు ఆచార్యుణ్ణి పొందుతారో, ఒక పరిపూర్ణమైన సర్వసామాన్యమైన ఒక పరిజ్ఞానాన్ని, శిష్యుడు ఏ భావంతో గురువును చేరుతాడు, గురువు ఏ భావంతో శిష్యునికి బోధిస్తాడు అనేటువంటి ఇంతటి గంభీరమైన రహస్యమైనటువంటి అనంతమైన వేద రాశి బోధితమైనటువంటి అర్థాన్ని మనకు ఈ మొదటి శ్లోకంతో, తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి ఈ శ్లోకంతో మనకు వాల్మీకి అందించాడు. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మరికొన్ని విశేషాలు ఉన్నాయి, ఆ విశేషాలను రేపు లేదు ప్రయాణంలో ఉంటాం, ఎల్లుండి విషయాలు చూసుకొని మనకు బహుశా ఎల్లుండి మొదటి శ్లోకం పూర్తవుతుంది. చెప్పినటువంటి విషయాలను భావాలను శ్రద్ధగా విని బాగా మననం చేసుకుంటే, రోజు ఈ ఒక్క శ్లోకం యొక్క అర్థాన్ని మననం చేసుకుంటే సంసారము, సాంసారిక ప్రక్రియ, సాంసారిక దుఃఖాలు, మనం పొందవలసినటువంటి ఆనందము, పొందే విధానము, ఆశ్రయించే విధానము, అనుసరించేటువంటి గురువుగారి విధానము, బోధించే గురువుగారి దయాదాక్షిణ్యాలు, ఇవన్నీ మన బుద్ధిలో హృదయంలో మెదలుతాయి. మనం సంసారంలో ఉండి కూడా అలాంటి గురువుగారి గుణాలను గణాలను, వారి యొక్క జ్ఞానాన్ని, వారి స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే కష్టాలన్నీ తొలగిపోతాయి, పరమాత్మ యందు మనస్సు లగ్నమవుతుంది. పొందే కష్టం కష్టం కాకుండా పరమాత్మ ఇచ్చినటువంటి వరంగా మనం భావించి ఆనందంలో ఉంటాం. ఇలా సకల జీవులు ఆనందం పొందటానికి, ఆనందం పొందే ఉపాయాన్ని చెప్పటానికి వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకాన్ని మనకు కృప చేశాడు. జయ శ్రీమన్నారాయణ.